Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP ila, TDP ala, intaki yedi correct? Mahanadu tarvata, TDP Josh meda unnatlu kanipinchindi. అయితే వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళుతూ మూడేళ్ల పాలనలో ఏ ఏ కుటుంబానికి ఎంతెంత డబ్బు అందిందో లెక్కలతో సహా చేతికి పత్రాలు అందిస్తూ మరోసారి ఆశీర్వదించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో అది కాదని చెప్పి ప్రజల్లోకి వెళ్లే సాహసం టీడీపీ చేయలేకపోతోంది. ప్రజల వద్దకు వెళుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులపై ప్రజలు తిరగబడుతున్నారని టీడీపీ నేతలు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడక్కడ ఎమ్మెల్యేలను ప్రజా సమస్యలపై నిలదీస్తూ ఉండొచ్చు. వారంతా గతంలో వైసీపీకి ఓటు వేశారనే నమ్మకం ఏంటి? అధికార పార్టీ గత ఎన్నికలలో 50% ఓట్లను దక్కించుకుంది. మిగిలిన 50% ప్రతిపక్ష పార్టీలకు వెళ్లిందనే వాస్తవాన్ని విస్మరించకూడదు. అలాంటి వాళ్లంతా ప్రభుత్వంపై అధికార పార్టీ నేతలపై అక్కస్తూ ఉండడం సహజమే. తన మేనిఫెస్టోను 3 ఏళ్లలో 95% అమలు చేసినట్లు ప్రభుత్వం ధైర్యంగా చెబుతోంది. కాదని విమర్శించే వాళ్లకు దమ్ముంటే ప్రజల మధ్య చర్చకు రావాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సవాలు విసురుతున్నారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని నమ్ముతున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన తదితర పార్టీలన్నీ సవాల్ను ఎందుకు స్వీకరించడం లేదు? ఆరోపణల్లో నిజముందని నమ్ముతూ ఉంటే నడిబజార్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్ని ఏకపారేసే అవకాశాన్ని ఎందుకు జార విడుచుకుంటున్నారో అర్థం కాదు. బాదుడే బాదుడు, మహానాడు కార్యక్రమాల తరువాత మళ్ళీ మీడియా రచ్చకే టీడీపీ పరిమితం కావడం గమనార్హం. సర్వేలు చేసి ప్రజాదరణ కలిగిన నేతలకే టికెట్ ఇస్తామని చంద్రబాబు చెబితే అమ్మో అని పార్టీ నేతలంతా భయపడ్డారు. తీరా డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి ఎంపికతో చంద్రబాబు మాటలన్నీ ఉత్తుత్తుదే అని టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. అలాగే రాయలసీమలో రాజకీయాలు విరమించిన నేతలందరినీ తిరిగి దగ్గరకు తీసుకుంటున్నారంటే చంద్రబాబు ఎంత వెనకబడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ఆదేశాలతో వైసీపీ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఉంటే టీడీపీ నేతలు మాత్రం ఎల్లో ఛానళ్లలో ప్రత్యక్షమవుతున్నారు. ఇదే తేడా? ఇలాగైతే పార్టీ బ్రతికి బట్టగట్టేదట. ముందు చంద్రబాబు తనయుడు సోషల్ మీడియా మత్తు నుంచి బయటకు వస్తే తప్ప చాలా వాటికి పరిష్కారం దొరకదు. లోకేషే ప్రజల్లోకి వెళ్ళకపోతే మిగిలిన వారు ధైర్యంగా ఎలా వెళతారు? ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే అంశాలపై టీడీపీ పెద్దలు మార్గనిర్దేశం చేస్తే మిగిలిన వారు అందుకుంటారు. అది ఎక్కడా కనిపించడం లేదు. ఈ నెల 15 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. కానీ ప్రజల వద్దకు నేరుగా వెళ్లే దారేది అనేదే ఇప్పుడు ప్రశ్న. ఆ విషయమై టీడీపీ పెద్దలు సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.